హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం డొమైన్ మరియు హోస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం అది కూడా ఫ్రీగా ముందుగా మీరు గూగుల్కి వెళ్ళండి ఫ్రీడమ్ డాట్ కామ్ అని సెర్చ్ చేసి ఫ్రీడమ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫైండ్ ఏ న్యూ ఫ్రీ డొమైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ మీరు ఒక నేమ్ ఇచ్చి డొమైన్ ఏదని ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాట్ ఎంఎల్ అని ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత పక్కన చెక్ అవైలబిలిటీ అని రౌండ్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్లో అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని తెలుస్తుంది ఇక్కడ ఈ నేమ్తో డాట్ ఎంఎల్ అని అవైలబుల్ ఉంది ఇక్కడ డాట్ టీకే అని కూడా అవైలబుల్ ఉంది నేను ఇక్కడ ఎంఎల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అవుట్ పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన డొమైన్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్కి పీరియడ్ దగ్గర ట్వెల్వ్ మంత్స్ ఎట్ ది రేట్ ఫ్రీ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యూస్ డిఎన్ఎస్ అంటే ఇది నేమ్ స్పేస్ కోసం ఒకవేళ అవసరం అయితే పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదు సో ఇక్కడ మీరు డొమైన్ క్రియేట్ చేసేసినట్టే ఇప్పుడు మనకి హోస్టింగ్ కావాలి హోస్టింగ్ కోసం వేరే ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ డాట్ కామ్కి వెళ్ళండి గూగుల్ డాట్ కామ్కి వెళ్ళిన తర్వాత గూగుల్లో ఫ్రీ ఇన్ఫినిటీ డాట్ నెట్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ క్లయింట్ ఏరియా మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ సబ్ డొమైన్ కాకుండా కస్టమ్ డొమైన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసి ఇందాక మీరు క్రియేట్ చేసిన డొమైన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ చేసేయండి ఫ్రెండ్స్ పేస్ట్ చేసి సెర్చ్ డొమైన్ మీద క్లిక్ చేయండి సెర్చ్ డొమైన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అది ఎలా ఉండాలంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్నమాట క్యాపిటల్ లెటర్ సింబల్ న్యూమరికల్ పెట్టేసుకోండి ఇక్కడ ఐఆమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఒక నోటిఫై లాగా ఇలాగా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఐ అప్రూవ్ అనే గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసేయండి అంటే మీకు ఏమైనా వస్తే అలర్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట మీకు ఇలా కంట్రోల్ ప్యాన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సాఫ్ట్ ఆక్యులర్స్ యాప్ ఇన్స్టాలర్ అని కనిపిస్తుంది కింద సాఫ్ట్వేర్ దగ్గర దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సైట్ సెట్టింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా సైట్ నేమ్ వచ్చేసి బాలకూర్ల శివకుమార్ అని ఇస్తున్నాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైట్ డిస్క్రిప్షన్ అంటే మీ సైట్ దేని గురించి ఒక మీ సైట్ ఒక మాటలో చెప్పాలంటే దేని గురించి ఇలా ఉంటుందన్నమాట అక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం అది ఇచ్చేసిన తర్వాత ఈ అడ్మిన్ పాస్వర్డ్ మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అవ్వగానే మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఇది ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ట్యాబ్ ఓపెన్ అయి వస్తుంది అంటే మీరు ఇక్కడ ఇంకా ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ ప్రీ ప్రీఇన్స్టాల్గా ఏమైతే రాస్తుందో అది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ నేను ఇచ్చిన సైట్ నేము పైగా సైట్ డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కస్టమైజ్ చేసుకోవడానికి ఇలా వస్తుందనమాట అంటే ఇక్కడ చూసారా కస్టమైజ్ యువర్ సైట్ అని ఉంది అంటే అపియరెన్స్ అపియరెన్స్ దగ్గర థీమ్స్ ఉన్నాయి థీమ్స్ మీద క్లిక్ చేయండి చూసారా ఇక్కడ కొన్ని థీమ్స్ ఉన్నాయి మీకు ఇంకా కొత్త థీమ్స్ కావాలంటే యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నచ్చిన థీమ్ ఏదైనా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఈ థీమ్ చూసుకుంటున్నా ముందే చూసుకోవచ్చు ఎలా ఉంటుందని ఇన్స్టాల్ చేసుకోకముందే చూసి మీకు నచ్చితే ఇన్స్టాల్ మీద క్లిక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైలైట్ అనే దాని మీద చూస్తున్నాను నాకు థీమ్ ఇలాగా అనిపిస్తుంది అనమాట సో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి లింక్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ చాలా ఉన్నాయి సో ఇది మీకు నచ్చేసింది అనుకో పక్కన ఇన్స్టాల్ అనే బటన్ ఉందిగా ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసేయండి కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ కావడానికి చూసారు ఫ్రెండ్స్ ఇన్స్టాల్ తిరుగుతుంది ఇట్లా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అనే మీద క్లిక్ చేయండి ఇక్కడ థీమ్స్ దగ్గర ఇన్స్టాల్ నవ్ అని వస్తుంది అక్కడ ఇన్స్టాల్ నౌ అనే దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ ప్లగ్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లగ్ ఇన్ మీద క్లిక్ చేస్తే పక్కన అప్లై అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసేయండి ఇక్కడ మీకు లైవ్ ప్రివ్యూ ఇట్లాంటివి కూడా కనిపిస్తాయి అంటే ముందే చూసుకోవచ్చు అనమాట చూసుకొని యాక్టివేట్ అనే క్లిక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నా సైట్ని అంటే ఇప్పుడు దాన్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ ఇక్కడ ఒక నేమ్ ఉంది కదా అక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను దాని మీద డబల్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ సైట్ టైటిల్ ఉంటుంది నేను శివం అని ఇస్తున్నాను చూసారా ఇక్కడ శివం అని రీప్లేస్ అయిపోయింది ఇక్కడ మొత్తం మీరు ఏం కావాలంటే అవి మొత్తం రీప్లేస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే నిమిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర్ల శివకుమార్ అని ఇస్తున్నాను ఇక్కడ కింద క్యాప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డోంట్ లెర్న్ సెక్యూర్ యువర్ సెల్ఫ్ అని ఇస్తున్నాను మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేసి చూద్దాం మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మీరు ఏ పిక్చర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను ఓపెన్ అని క్లిక్ చేసి చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా ఫ్రెండ్స్ బ్లూ కలర్ బటన్ అక్కడ క్లిక్ చేసేయండి చేంజెస్ చూద్దాం ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బటన్ టెక్స్ట్ కనిపిస్తుంది నేను ఇక్కడ బటన్ టెక్స్ట్ అనేది యూట్యూబ్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యూట్యూబ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లింక్ అడుగుతుంది నేను నా ఛానల్ యొక్క యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి వెళ్ళేసి మీకు మీ ఛానల్ ఉంటే మీ ఛానల్ లింక్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు బటన్ నేమ్ ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను ఇచ్చేసి ఛానల్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేజ్ చేసేయండి పే చేసి సేమ్ ట్యాబా న్యూ ట్యాబా అనే దాన్ని క్లిక్ చేసి ఓకేన ఓకే అండి సేమ్ ట్యాబ్ అంటే ఈ ట్యాబ్లోనే రీడై రీడైరెక్ట్ అయిపోతుంది అదే న్యూ ట్యాబ్ అంటే కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి ఇలా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో బటన్ ఉంది అక్కడ నేను బ్లాగ్ అని ఇస్తున్నాను బ్లాగ్ ఇచ్చి నా బ్లాగ్ నా బ్లాగు లింక్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా ఒకవేళ బ్లాగ్ ఉంటే బ్లాగ్ ఇచ్చేయండి బ్లాగ్ అనే కాదు ఆ యాక్షన్ బటన్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు నాకు యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అప్లై చేంజెస్ మీద నొక్కేయండి తర్వాత పబ్లిష్ అనే దాని మీద క్లిక్ చేసేయండి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది చూసారా ఇది మనం క్రియేట్ చేసింది ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం అన్ని చేంజ్ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చేంజ్ అయిపోయాయి యూట్యూబ్ బ్లాగ్ అన్నట్టు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ కొత్త ట్యాబ్లో యూట్యూబ్ అనేది రీడైరెక్ట్ అయిపోయింది బ్లాగ్ కూడా క్లిక్ చేస్తే చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ బ్లాగ్ కూడా ఓపెన్ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ డొమైన్ మరియు హోస్టింగ్ క్రియేట్ చేయడం అది కూడా ఫ్రీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్